CAA NRC అనేది 1971 తర్వాత మన ఇండియాలో మేబీ అంటే 1970s తర్వాత నుంచి ఇండియాలో ఎవరైతే ఇక్కడ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదైనా ఒక ప్రూఫ్ అనేది చూపించుకోండి, సిఐఏ ప్రూఫ్ అది సిఐఏ అనేది అమలు చేయించుకోండి అని అడుగుతున్నారు. ఇప్పుడు పర్సనల్గా నా తరపు నుంచి నేను మాట్లాడతాను సార్. ఫస్ట్ నేను ముస్లిం కాబట్టి నా ఒపీనియన్ అనేది నేను చెప్తాను. నేనేమనుకుంటానంటే మా మదర్కి మా ఫాదరు అంటే వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళకి ఏదైనా సంథింగ్ ఏదో ఒకటి ప్రూఫ్ అనేది చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియా గవర్నమెంట్కి మనం చూపించుకోవాలి. సిఏఏ అనేది ఎన్ఆర్సీ అనేది మనం ఇక్కడ వాళ్ళం ఇండియన్ ముస్లిం అనేది నేను ప్రూఫ్ చేసుకోవాలంటే నా తరపు నుంచి నేను ఇండియను, నేను ఇక్కడ మనిషిని అని చూపించుకోవాలంటే మా మమ్మీ ఫాదర్ నుంచి వస్తాను ఫస్ట్. మా డాడీ ఇక్కడ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే మా మమ్మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కానీ కావాలి. లేకపోతే మాకు ఇక్కడ ఏదైనా ఓన్ హౌస్ అనేది ఏదో ఒకటి ఉండాలి, అంతే కదా సార్? ఫస్ట్ సిఏఏ అనేది అసలు మనకు సంబంధం లేదు. నేషనల్ ఎన్ఆర్సి ప్రతి భారతీయుడికి, కేవలం ముస్లిమ్స్ కాదు. బయటికి ఏమొస్తుందంటే ఓన్లీ ముస్లిమ్స్ అన్నట్టుగా వస్తుంది, కానీ కాదు. నాతో సహా అందరం ఇప్పుడు మనం ఆధార్ కార్డు ఎలా చేసామో అలా చేయాలి. దీనికి మూలాలు ఏమున్నాయంటే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే దేనికి వచ్చింది, అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మనందరం పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన ఇప్పుడున్న భారతదేశం అన్నీ కలిపి ఒకటే దేశం, అంటే ఒకటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ముస్లిం లీగ్, కాంగ్రెస్, అప్పటి కాంగ్రెస్ అందరు కలిసి పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది. తర్వాత ముస్లిం లీగ్ మత ప్రాతిపాదికన విడిపోయాం. మేము ముస్లిమ్స్ అందరం ఉండే చోట మేము వెళ్ళిపోతాం, ముస్లిమ్స్ వేరైపోతాం, హిందువులు వేరైపోతాం అనే ఆ ప్రాతిపాదికన ఫస్ట్ భారతదేశం విడిపోయింది, పాకిస్తాన్గా ఇండియాగా. ఐదో వంతున్న ముస్లిం జనాభాకి మూడో వంతు భూభాగం వెళ్ళిపోయింది పాకిస్తాన్ అండ్ మనకి బంగ్లాదేశ్. ఆ రోజున చాలామంది హిందువులు అక్కడ ఉండిపోయారు. ఒప్పందం అప్పటి లా మినిస్టర్ అనుకున్నాం, మన లా మినిస్టర్ ఇంకొక తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు లియాఖత్ అలీ అని, ఆయన నెహ్రూ గారు కూర్చొని ఒక ఒప్పందం చేసుకున్నారు. భారత ప్రభుత్వం తరపున ఈయన, పాకిస్తాన్ ప్రభుత్వం తరపున ఆయన ఏం చెప్పారంటే, ఇష్టంతో మేము కదలం అనుకున్నాం, ఎవరైతే ఉన్నారో అక్కడ హిందువులు కానీ ఇక్కడ ముస్లిమ్స్ కానీ మేము రక్షించుకోవాలి. అంటే మేము అలాంటి విడిపోయినప్పటికీ వాళ్ళ ఇష్టంతో ఇక్కడ ఉండిపోతే మనం రక్షించుకోవాలి, ఇది ఒప్పందం. ఆ తర్వాత భారతదేశం తాలూకు మౌలిక లక్షణం అంటే మన ఫండమెంటల్, అంటే మన ఫౌండేషన్ ఏంటంటే, మనకు మతం మీద ఇబ్బంది లేదు. మనకి అసలు మనకి మత ప్రాతిపాదికన, ఎందుకంటే మనం ఆ రోజున పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా విడిపోయినప్పుడు ఆ రోజున అప్పుడున్న నాయకులు ఏం చేసి ఉండొచ్చు, ఇది హిందువుల రిపబ్లిక్గా ఉండిపోద్దని చేసి ఉండొచ్చు కదా ఆ రోజున, కానీ అలా చేయలేదు. ఎందుకంటే అది మన దేశం తాలూకు లక్షణం కాదు. మన దేశం అన్ని మతాలని గౌరవిస్తుంది, సర్వం. అది ఎందుకు వచ్చింది అంటే, బేసిక్గా హిందువులు అనేది అది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఇప్పుడు నేను వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళలేను, నాకు ఇక్కడ కూర్చోబెట్టి ఒక చెట్టునో పుట్టునో పూజించేమంటారు, నాకు ఇక్కడ భగవంతుడు ఇక్కడ దొరికేస్తాడు. అలాగే ప్రతి మతంలో కూడా, అలాగే ముఖ్యంగా హిందూ జీవన విధానం తీసుకుంటే శివుడు ఎక్కువ, విష్ణు ఎక్కువ అని చెప్పి కొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ పెరిగి ఒక నువ్వు దేవుణ్ణి ఎలా చూడాలనుకుంటావు నీ ఇష్టం, అందుకని 3 కోట్ల దారులు ఉన్నాయి ఇక్కడ. సో ఒక ఇంకొక ఇస్లాం కానీ ఇంకొక క్రిస్టియానిటీ కానీ ఇసలు ఇబ్బంది పడే దేశం కాదు. అందువల్ల మన వాళ్ళు ఆ రోజుల్లో హిందూ రిపబ్లిక్ దీన్ని ప్రకటించలేదు. సో తర్వాత బంగ్లాదేశ్, మనకి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అంటారు. ఈ తూర్పు పాకిస్తాన్ ఏమైంది అంటే, మళ్ళీ అక్కడ ఆచార వ్యవహారాలు తేడా వచ్చేసినాయి. మేము బెంగాలీ ముస్లిమ్స్, మేము తినే తిండి కానీ ఒక మేము ఇస్లాం పాటిస్తాం కానీ మేము బెంగాలీ ముస్లిమ్స్. మేము కొద్ది రోజుల తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు గొడవలు వచ్చి విడిపోయారు. ఆ రోజున పాకిస్తాన్, అప్పుడు పశ్చిమ పాకిస్తాను తూర్పు పాకిస్తాన్ని మనుషుల్ని ఏడిపిస్తూ ఉంటే, చంపేస్తూ ఉంటే వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోయారు. వాళ్ళ కోసం మన సోల్జర్స్ అందరూ చచ్చిపోయారు, త్యాగాలు చేశారు మనకు వాళ్ళ కోసం. సో బంగ్లాదేశ్ ఏర్పడింది. నౌ బంగ్లాదేశ్ ఇస్లామిక్ రిపబ్లిక్.
అక్కడి నుంచి ఆ 71లో వచ్చిన మనుషులకి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు, ఆ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్ సిడబ్ల్యూ ఏంటంటే సరిహద్దుల్లో ఉండి అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి మన దేశంలోకి వచ్చే వాళ్ళకి సౌలభ్యం కోసం. అక్కడి నుంచి సహజంగా ఎవరు వస్తారు? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరు ముస్లిమ్స్ పాకిస్తాన్కి మైగ్రేట్ అవుతారా? ఎవరు మైగ్రేట్ అవ్వరు కదా, ఎందుకంటే మనకు అలాంటి పరిస్థితులు లేవు ఇక్కడ. ఎందుకంటే ఇది మనం మన జీవన విధానం ఇది. కానీ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ అంత సౌకర్యంగా ఉంచలేదు. కొంత ఉంది, అహ్మదీ ఇస్తున్నారు, అహ్మదీ సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ అని పాకిస్తాన్లో ఉన్నారు. వాళ్ళు ఖురాన్ చదువుతారు, ప్రాపర్ ముస్లిమ్స్. కానీ అక్కడ స్థానికంగా ఉండే ముస్లిమ్స్ వాళ్ళని గుర్తించరు. అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు కొంతమంది, ఇట్లా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్లో ఉండే వాళ్ళు కొంతమంది, ఇట్లాగా కొంతమంది హిందువులు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఎవరన్నా సరే అక్కడి నుంచి వచ్చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సహజంగా ఇక్కడికి, ఇండియాకి రావాలి. సో వాళ్ళు అత్యధికంగా ఉండేవాళ్ళు, వచ్చేద్దాం అనుకునే వాళ్ళు హిందువులు. మొన్నటికి మొన్న ఒక సిక్కులు గురు మన ఉండే గురుద్వారా మీద ఒక ఆయన్ని తరిమేస్తే ఆయన వెళ్ళిపోయాడు మొన్న. ఇక్కడ వేరే మనకి చోటుకు వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడికి. సో ఇలాగ వచ్చేవాళ్ళకి మైనారిటీస్ అక్కడి నుంచి వచ్చారు, అక్కడ మైనారిటీస్ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టింది. ఇది బేసిక్గా మూలంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఎవరికంటే అది వేరే దేశం నుంచి వచ్చిన మైనారిటీస్, ఎందుకంటే మనం ఆల్రెడీ. కానీ సమస్య ఎక్కడో ఏం చెప్తున్నారు బయటికి అంటే, అంటే ఇవన్నీ నేను చదివి మాట్లాడుతున్నాను, ఇవన్నీ నేను వేగ కూర్చోబెట్టి చదివి నేను చట్ట ప్రకారం చూసి చదివి మాట్లాడుతున్నాను. ఇందులో ఎక్కడ కూడా ఈ ఎన్ఆర్సీ వస్తే, ఈ రిజిస్ట్రీ సిఏఏ వస్తే మన దేశంలో ఉండే పౌరులకి పౌరసత్వం తీసేస్తాం అసలు ఎక్కడ అసలు లేదు. అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా జరిగినా ఇంపాసిబుల్, అది అసాధ్యం. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం కాబట్టి. కాకపోతే ఇది దీని మత ప్రాతిపాదికన గొడవలు చేయడానికి రకరకాల కారణాలు వెతుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైనా గొడవ జరిగితే మేము ఎందుకు కామ్ముకుంటాం? మీకు పౌరసత్వం తీసేస్తారంటే మేము ఎందుకు కామ్ముకుంటాం? ఇదేంటంటే మన భయాలు. మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదే మీరు? మీరు ఎక్కడ అరేబియా నుంచి రాలేదే మీరు? లేదంటే కొన్ని మనందరం ఇక్కడుండి మన ఇష్టపడి మతం తీసుకున్నాం, అది మీకు సంబంధం లేదు. ఎప్పుడు పూర్వీకులు ఎప్పుడెప్పుడు జరిగిపోయింది మనకేం తెలుసు? అలాగే సర్టిఫికేట్ అని అడుగుతారు కదా, ఆధార్ కార్డు నాకు నన్ను అడిగేటప్పుడు నాకు ఇష్టం లేదు ఆధార్ కార్డు నాకు చేయటం. అలాగే మన తెలంగాణలో సకల జనరల్ సర్వే అని చేశారు. ఆ సర్వే ఏం భయపెట్టారు? మొత్తం కూర్చోబెట్టి ఆంధ్ర వాళ్ళు తేడా చేద్దాం, ఆంధ్రాను తెలంగాణ వాళ్ళు సెపరేట్ చేద్దామని ఒక వార్తలు వచ్చినాయి. అది అన్ని వార్తలు మనం నమ్మలేం. వార్తలు చేస్తే నేను ఇచ్చాను దాని తర్వాత. మనకి మనకి ఏ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డు నన్ను అడిగినప్పుడు నేను నా భయం ఏమనిపించింది అంటే, నా డీటెయిల్స్ ఎవడో ప్రైవేట్ కంపెనీ వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడని ఒక భయం ఉండేది. సో ఫైనల్గా మన ఆధార్కి మనం నేను ఇచ్చిన తర్వాత ఫైనల్ ఇచ్చాం కదా, మనం అందరం ఇచ్చాం కదా. అలాగే ప్రతి గవర్నమెంట్ అప్డేట్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్క పద్ధతి. అలాగే ఇప్పుడు ఇది కేవలం ఎన్ఆర్సీ అనేది ముస్లింలకు మట్టుకు కాదు, ఇది ప్రతి భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి నాతో సహా. ఇప్పుడు నన్ను మొన్న అడిగారు, మొన్న చాలామంది మత పెద్దలు వచ్చారు, ముస్లిం మత పెద్దలు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇది వాళ్ళు చెప్తున్నారు, ఇది అందరికీ సంబంధించింది ఇది. కానీ భయాలు అపోహలు ఉండే మీరు కొంచెం ఒక్కొక్కరిని పిలిపించి మీరు మాట్లాడండి, ఈ భయాలు కొంచెం తొలగించండి అంటే దాని ప్రకారం నేను మాట్లాడతాను. ఉదాహరణకి మన దగ్గర సర్టిఫికేట్ లేదనుకుందాం. ఇప్పుడు మీరు నన్ను అడిగితే మా నాన్న బర్త్ సర్టిఫికేట్ నా దగ్గర ఉండదు, అలాగే మీ నాన్నగారి బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుందో లేదు, మళ్ళీ మీ తాతగారి బర్త్ సర్టిఫికేట్ ఇంకేం ఉండదు. సో దానికి ఏముంది? వాళ్ళు లేదంటే వాళ్ళు కూర్చోబెట్టి వెంటనే అలా చేయరు, అలా జరగదు. ఏం చేస్తారంటే ఓకే ఒక ఇద్దరు గ్యారంటీ అడుగుతారు. ఇప్పుడు మనం చాలాసార్లు నా స్కూల్ సర్టిఫికేట్ లేకపోతే ఈ అబ్బాయి మీ సొంతలో ఉంటాడా అంటే మనం గ్యారంటీ పెడతాం. అట్లా అంతే, అలాంటి చాలా ఏదో అంతేగాని కూర్చోబెట్టి ఇవన్నీ భయాలు ఇవన్నీ అపోహలు. సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి ఏదైతే జరుగుతుందో దాని గురించి పూర్తిగా వివరంగా ఏది డిక్లరేషన్ అనేది జరగలేదు. ఇది మనం ఏం చేద్దాం అంటే, ప్రత్యేకించి సపోజ్ మన మొహల్లే నుంచి ఎవరైనా వస్తానంటే మనం ప్రత్యేకించి మీటింగ్ పెడతాం, నేను మాట్లాడతాను, ఒక ఇద్దరు ముగ్గురు లాయర్స్ని పెట్టుకుందాం, మీరు బాగా చదువుకున్న వాళ్ళని భయంగా ఉన్న వాళ్ళని తీసుకురండి, పేపర్స్ తీసుకొద్దాం. ఎందుకంటే నేనేం ఎందుకు మా ఇంత బలంగా మాట్లాడు? ఫస్ట్ మన రాజ్యాంగం చాలా గొప్ప, చాలా బలమైంది. అలా మత ప్రాతిపాదికన మనుషులను వేరు చేయదు ఫస్ట్, అది అది మనం నమ్మాలి. ఎందుకంటే మనకి అలాంటి పరిస్థితులు ఉంటే భారతదేశంలో ఎప్పుడో వచ్చి ఉండేది కదా. భారతదేశం విడిపోతున్నప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మనం ఎంచుకున్నప్పుడు మనం ఎందుకు హిందూ రిపబ్లిక్ అనుకోకూడదు? కానీ హిందూ జీవన విధానం అది మనకి మనకి మత ప్రాతిపాదికన మన మనుషులను వేరు చేయం, అంతే అది.
అది అలాగే ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ మన పాకిస్తాన్ భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోతే అక్కడ మొహజర్స్ అని పిలుస్తారు. మన మీద దాడులు జరుగుతుంటాయి, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ముస్లింల మీద. అదొక సపరేట్ సెక్ట్, అది అది మీరు చదివితే తెలుస్తుంది. ఎవరితో? బయట వాళ్ళతో కాదు, ముస్లింస్ తోటి. అక్కడక్కడే అందుకే అంటే మనకు అలాంటి సమస్యలు లేవే. మనకి ఏమున్నాయి చాలా, ఏదైనా కూర్చోబెట్టిప్పుడు మనకేమైపోయింది, హిందూ సమాజం అనేది, హిందువులు అనేది ఒక ఒక గుంపు కాదు, అది అనేక కుల సమూహాలు. అనేక కుల సమూహాల్లో ఇవన్నీ మన, అందుకనే మనకి హిందూ మతంగా అనలేము దాన్ని. ఒక జీవన విధానం, ఒక సమాజంగా అనగలం కానీ తప్ప. కాకపోతే దీంట్లో నేను అలాంటి అపోహలు, అలాంటి భయాలు ఉంటే అది నా బాధ్యత, నేను తీర్చే బాధ్యత. అంతేగాని మన ఇంత నమ్మి మీరందరూ వచ్చినప్పుడు అసలు మీరు ఓట్లు వేస్తారు, ఓట్లు వేయరు, అసలు ఇది కూడా నాకు ఇష్యూ కాదు. నేను మన దేశంలో అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి ఇక్కడ. అంతేగాని ఇలా కూర్చోబెట్టి మత ప్రాతిపాదికి నీ దేశం వేరు చేయదు. ఫస్ట్ అది అది మనం నమ్మాలి. దాన్ని ముఖ్యంగా నేను సిఏ గురించి ప్రత్యేకమైన మీటింగ్ నేను మాట్లాడతాను. మీరు వచ్చి ఫస్ట్ మీరు వినండి, మీరు కన్విన్స్ అవ్వండి ఫస్ట్. అంటే ఎందుకంటే మీరు ఇబ్బంది పడి, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీఏకి మరి ఆయన మద్దతు తెలిపారు, ఆయన ఎవరు అడగరే? వాళ్ళు ఆయన ఎలా నమ్ముతారు? వైసీపీని ఎలా నమ్ముతారు? మనం ఎప్పుడు కూర్చోబెట్టి మనం వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి ఇవి చేసింది లేదు. వెళ్ళిపోయి మొత్తం ఆయన 22 మంది ఎంపీలు సీఏకి మద్దతు తెలిపారు. మరి వాళ్ళు ఎందుకు తెలిపారంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు? మొన్నటికి మొన్న షరీఫ్ గారు అంత మాట మాట్లాడితే అసలు ఎవరు ఒక్క మాట మాట్లాడలేదు. షరీఫ్ గారు నేను ఖండిద్దాం అనుకుంటే షరీఫ్ గారి దగ్గర నుంచి నాకు ఎక్కడ నన్ను ఇట్లా అన్నారని ఆయన ఒక మాట అనలేదు కాబట్టి నేనే మాట్లాడుకుని వదిలేశాను. ఈ పేపర్లో వచ్చిన కథనాలు నేను కూర్చుంటే జరిగి ఉండొచ్చు, మేబీ ఆయన పెద్ద మనసుతో వదిలేసి ఉంటారు ఏమనకుండా. కానీ అలా కాకుండా అది వేరే గొడవ అయితే అదే, ఉదాహరణకి అదే గొడవ ఇంకొకరు ఎవరైనా చేస్తే అది మతం గొడవ అయిపోతుంది. అది వైసీపీ కాబట్టి దాని మతం గొడవ చేయట్లేదు. సో మనకి ఈసారి మీరు కొత్త జనరేషన్, మీరు మన పాత పద్ధతిలో మనం ఆలోచించు, కొత్తగా ఆలోచించాలి. ఎందుకంటే నేను సహజంగా నేను చాలా బలమైన ఈ దేశాన్ని ప్రేమించేవాడిని, మతానికి పైగా మాట్లాడేవాడిని, మతాలకు అతీతంగా మాట్లాడేవాడిని. సో మీకు అలాంటి ఇబ్బంది లేదన్న ఉంటే ఇలాంటి చట్టం మనకి ఇబ్బంది ఉంది, నేను మాట్లాడుతాను దాని మీద. ఎందుకంటే మనం ఎవరో చెప్పేశారు, ఎవరో ఈ మాటలు వేశారని చెప్పేసి మన చట్టాలు చదవకుండా మన అభిప్రాయం ఏర్పరచుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మీరు పూర్తిగా వినండి, ఒకటి కాదు 10 సార్లు వినండి, 10 సార్లు ప్రశ్నించండి. అప్పటికీ మీకు సందేహాలు తెరిగిపోతే అప్పుడు మీరు నిర్ణయం మీరు తీసుకోండి, నాకు అది ఇబ్బంది లేదు. కానీ ఇది మనకేం చేస్తే చాలా ఈజీ అనమాట. మన ఉదాహరణకి మనల్ని కూర్చోబెట్టేది అదిగో తోక ఇదిగో పులి అండి అని అనేస్తాం. అవన్నీ తెలుసుకొని మాట్లాడదాం. కాకపోతే సిఏఎం మటు పెట్టింది, ఇప్పుడు మనకి అస్సాంలో కూడా గొడవ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల్ని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింల్ని అస్సామీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మాకు మా ఉద్యోగ అవకాశాలు పోతాను, మేము వాళ్ళు ఇద్దరిని యాక్సెప్ట్ చేయట్లా. ప్రాపర్టీస్ కూడా మేము అంటే మా ప్రాపర్టీస్ ప్రియం అయిపోతున్నాయి, మేము కొనుక్కోలేకపోతాం. అది అక్కడ అక్కడ ముస్లింస్ క్రిస్టియన్ మన హిందువులను సంబంధం లేదు, ఇద్దరికి సమానంగా ఉంది. అక్కడ అక్కడ అస్సామీస్ ఉన్నా అందుకని ఇది చాలా క్లిష్టమైన గొడవ. దీన్ని మనం కూర్చోబెట్టి చాలా వివరణతోనే మనం మాట్లాడుకుందాం. అంటే జనసేన అనేది అలా క్యాస్ట్ బేస్ రిలీజియస్ బేస్ పార్టీ అనేది కాదు యాక్చువల్గా. సో జనాల్లో ఏమవుతుందంటే ఒక అభద్రతా భావం అనేది మైనారిటీ, ఎస్పెషల్లీ మైనారిటీ కమ్యూనిటీస్లో ఉంది. ఇప్పుడు మాకేదైనా అయిపోతుందేమో, జనసేన వచ్చి బీజేపీలో కలుస్తుంది కాబట్టి నాకు నా పర్సనల్ సెక్యూరిటీ అంతా ముస్లిం కమ్యూనిటీ నుంచి మంచి అన్సర్టినిటీ అనేది ఉంది. నా పర్సనల్ సెక్యూరిటీ అంతా ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నా. నా ఇంట్లో నా ఇద్దరు పిల్లలు దే ఆర్ క్రిస్టియన్ ఇన్ చర్చ్. అలాగే ఏ కమ్యూనిటీ ఇరస్పెక్ట్, ఇప్పుడు ఫర్ ఎవరన్నా సరే ఒక ఎక్స్ట్రీమ్గా ముస్లింల గురించి ఒక మాట మాట్లాడితే, నేను హిందూనయండి, నేను చాలా బలంగా ఎవరో హిందూ పిచ్చి మాటలు మాట్లాడితే నేను బలంగా ఖండించగలను, బలంగా ఎదుర్కోగలను. అంతేగాని మనం ఈ దేశం ఇది అందరిది, మీరు ఇది నమ్మాలి. అంతేగాని మీకు మాటల్లో తేనె రాసుకుంటారు వీళ్ళు, చేతుల్లో కత్తులతో పొడి చేస్తారు వీళ్ళు. మీరు అలాంటి పార్టీలు నమ్మకండి. మంచి వచ్చాడు, మేము ఇది చేస్తున్నాం అంటే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే మన సమాజంలో కుళ్ళు ఉంది. పైకి మంచి మంచి మాటలు మాట్లాడి, పైకి మీకు తేను పూసే మాటలు మాట్లాడి మనసులో విషయం అలాంటి వాళ్ళందరూ బయట. మీరు కూర్చోబెట్టి ఎక్కడో చోట కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ కూడా ఎవాల్వ్ అవ్వాలి, బయటికి రావాలి. నేను మనస్ఫూర్తి కోరుకు నేను చెప్తున్నాను ఇది, ఎందుకంటే చాలా ప్రేమగా చెప్తున్నాను. నేను రొట్టెల పండుగ ఉంటుంది, మేము నెల్లూరులో చేసుకునే వాళ్ళు రొట్టెల పండుగ.
అక్కడ ఎక్కడుంది, అక్కడ మతం ఎక్కడుంది అక్కడ? అందుకని మనం దీన్ని అసలు ఒక హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న ఒక నాయకుడు 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే మేము నరికేస్తాం అని అంటే ఎంత తిరుగుబాటు రావాలి, ఇక్కడ ఎందుకు రాలేదు అంటే అంత అర్థం చేసుకునే మనసుంది. అక్కడ ఎక్కడో చూపించాడు కదా అని కోపం అన్నాడు కదా అని చెప్పి ఆ కోపం మీ మీద ఉండదు. మీరు సరికొత్త తనం, మీరు బయటకు వచ్చి మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళందరూ మనకి ఉదాహరణకి మనం ఏమంటారు, వీళ్ళందరూ కూర్చోబెట్టి అప్పర్ కాస్ట్లు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మన అంబేద్కర్ గారు దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, ఆయన లా మినిస్టర్, ఆయన ఏ స్థానం ఇచ్చాం మీకు తెలుసు. అదే మండల్ గారని పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్, ఆయన దళిత్, ఆయన సొంత ఊర్లో ఈ మతక విడిపోతున్నప్పుడు ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ లా మినిస్టర్ అయిన తర్వాత లా మినిస్టర్ టూర్ చేస్తున్నప్పుడు ఆయన గ్రామంలో మొత్తం అందరినీ చంపేసి మగాళ్ళందరిని చంపేసి ఆడపిల్లని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి అది అర్థం కాక ఇక్కడికి వచ్చేసి సిటిజన్షిప్ లేకుండా చనిపోయాను, కాందీసుకుడిగా రెఫ్యూజీగా చనిపోయాను. ఇది ఎందుకంటే ఈ దేశం తాలూకు ఔన్నత్యం, ఈ దేశం తాలూకు మనుషుల తాలూకు ఔన్నత్యం. ఎందుకంటే ఇది మనకి నాకు సడన్గా పుట్టింది కాదు, ఇది మన వేల సంవత్సరాలుగా మనకు వస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకొని సో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నాను కానీ సడన్గా నేను మతోన్మాదిని అయిపోలేదు. ఎందుకంటే ఫస్ట్ అది మతోన్మాదులు ఉన్న పార్టీ అయితే ఈ దేశంలో ఇంత రక్షణ ఉండదు. అందుకని దీన్ని మనం ఇంకొంచెం బ్రాడ్గా మనం కూర్చోబెట్టి ఆలోచించాలి. అందుకని దీన్ని మీరు మనం మీరు 10 సార్లు ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నాకు మతం కులం వీటన్ని దేవుడు వీటన్నిటికంటే కూడా నా దేశం చాలా గొప్ప, ఈ దేశంలో ప్రజలు నా చాలా నాకు అండగా నిలబడేవాడిని. దీనికి మతం అలాగే ఫాతిమా కాలేజ్, ఫాతిమా కాలేజ్ విద్యార్థులు ఎక్కువ మంది ముస్లిమ్స్, ముస్లిం విద్యార్థులు, వాళ్ళకే కదా మనం నిలబెట్టాం. ఆ రోజున మనం ఏ మతం చూసాం కులం చూస్తాం ఆ రోజున. అంటే జనసేన సడన్గా పొత్తు పెట్టుకోగానే మీరు దాన్ని వేరే దృష్టితో చూడక్కర్లేదు, అందుకు చెప్తున్నాను ఇదంతా. దయచేసి సార్, మన జనసేన అనేది మతం అనేది కాదు, ఫస్ట్ నుంచే బేసిక్గా సెక్యులర్ పార్టీగానే ఉంది. సో ఇదేంటంటే మనం ఫ్యూచర్లో మనం కండిషనల్ భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే సెక్యులర్ విధానం పాటించాల్సినది, బీజేపీ కానీ లేదా ఇంకొకరు ఎవరైనా సరే. అందుకని సెక్యులర్ కానీ పార్టీలు అంటే ఏమి ఉండవు, ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధమైనది. అసలు ముందు అవి పార్టీలు కావాలి, అలాంటి ఎందుకంటే సంస్థలు కానీ ఉండిపోతాయి. అందుకనే ఏ పార్టీ అయినా సరే ఇన్క్లూడింగ్ ఎంఐఎంతో సహా అది పార్టీగా సెక్యులర్ విధానాలే ఉంటాయి, కానీ తీసుకోవడం స్టాండ్ వేరేగా తీసుకొచ్చామో కానీ అందుకే మనం దాని దృష్టిలో పెట్టుకోకర్లేదు. మిమ్మల్ని హ్యాజ్ ఎ రిక్వెస్ట్ అడిగేది ఏంటంటే మీరు ప్రతి చోట మీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే ఆ పని జరుగుతుంది అన్న ఒక ఉద్దేశం మీద మిమ్మల్ని మేము ఒక దీని కింద చూసి అడుగుతున్నాం సార్ ఆ విషయాన్ని. దానివల్ల వాళ్ళ మీతో కలిసి మాట్లాడుతున్నాం అంటే మాలో ఉన్న ఆనందాన్ని గురించి మేము అందరం ఈరోజున వచ్చాం. ఏదైనా చిన్న మీటింగ్ అంటే మీరు రావాలి అంటే మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలేదుగా అంటున్నారు, కానీ ఆయన చేయలేడని ఎవరు చెప్పట్లేదు సార్ మాకు. మీ మాట మీద అంత పవర్ ఉంది, మీ మాటకు ఉన్న విలువకి ఒక్కసారి ఎన్ఆర్సీ గురించి ఒక్కసారి వివరించి చెప్పండి. మీకు నేను మాట ఇస్తున్నా, నేను చాలా బాధ్యతగా తీసుకునే మాట్లాడుతున్నాను. ఎన్ఆర్సీకి సంబంధించి నేను బాధ్యతగా తీసుకున్నాను.